మలయాళం హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. భావన ఇప్పట్లో సినిమాలు చేయదేమో, పాపం ఎలా తేరుకుంటుందో అనుకున్నారంతా. కానీ తాను అందరిలాంటి అమ్మాయిని కాదని ధైర్యవంతురాలని నిరూపిస్తూ రెండు సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా ఆ సంఘటన జరిగిన వారం రోజులకే షూటింగ్ లో పాల్గొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా ప్రేమాయణం నడిపిస్తున్న ఒక మలయాళ నిర్మాతతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే భావన ఒక టీవీ యాడ్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఒక ప్రముఖ టీవీ కంపెనీ వాళ్లు భావనని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని ఒక యాడ్ కూడా షూట్ చేశారు. అయితే ఈ యాడ్ కి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీంట్లో భావన ఆత్మస్థైర్యం, ప్రత్యానుకూల పరిస్థితులు ఎదుర్కోవటం లాంటి పదాలు వాడుతుంది. పరిస్థితులు బాగాలేనప్పుడే మనలో ఆత్మస్థైర్యం ఎంతుంది అనే విషయం మనకి తెలిసి వస్తుంది అని భావన ఆ యాడ్ లో చెప్తుంది. కొందరు భావనని సమర్థిస్తే మరికొందరు తప్పు పడుతున్నారు. భావన చాలా స్ట్రాంగ్ అనేది కొందరి ఒపీనియన్. అయితే ఆమె తనకి జరిగిన సంఘటనని క్యాష్ చేసుకునే పనులు చేస్తోందని ఇతరులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా భావన ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎంత మందికి ఉంటుంది చెప్పండి అంత ధైర్యం? ఈ విషయంలో మాత్రం తనని మెచ్చుకోవాల్సిందే. మరి మీరేమంటారు?